అందరూ కోరుకునే లక్ష్మీ కటాక్షం కొందరికే ఎందుకు దక్కుతోంది? కొందరికి దక్కినట్టే దక్కి ఎందుకు చేజారిపోతోంది? అదృష్ట దురదృష్టాలేనా, ఇందుకు వేరే కారణాలేమైనా ఉన్నాయా? అష్టనిధులను ఇచ్చే పద్మిని విద్య రహస్యం ఏమిటి? ఈ విద్య ఏ జాతకులకు వస్తుంది? ఈ నిధులు ఎటువంటి జాతకులకు లభిస్తాయి? అసలు గుప్త నిధులు నిజంగా ఉంటాయా? ఒకవేళ ఉంటే అవి ఏ కారణంగా భద్రపరచబడ్డాయి? ఏ ఏ ప్రదేశాల్లో గుప్త నిధులు ఉండే అవకాశం ఉంటుంది? ఈ నిధులకు సంబంధించి తాళపత్ర గ్రంథాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి ఎక్కడ ఉన్నాయి? వాటికి ఏమైనా గుర్తులు ఉంటాయా? ఈ గుప్త నిధులకు కాపలాగా తాంత్రిక పండితుల చేత బేతాళ బంధనం, నాగబంధనం, యక్షబంధనం లేదా శాకిని బంధనం లాంటి తాంత్రిక శక్తులు అష్టదిగ్బంధనం చేసి కాపలాగా ఉంచడం జరిగేదా? ఈ నిధి ఉన్న చోట గజ్జన సౌండు వినపడుతుంది. ఈ గజ్జన సౌండు అందరికీ వినపడుతుందా? కొంతమందికి మాత్రమే వినపడుతుందా? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు అంత తేలిగ్గా లభించవు. వీటిలో నా అనుభవాలు, నేను ఎక్కడెక్కడ తిరిగాను, ఎవరిని కలిశాను, వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను, ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా వివరిస్తాను. ఈ కంటెంట్ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.